సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గురించి. దే ఆర్ సచ్ అ హంబుల్ పీపుల్ దట్ నేను కలిసిన వాళ్ళలో. నేను చాలాసార్లు చెప్పాను, రవితేజ గారు ధమాకా చేసేటప్పుడు వెల్ ఐ వాజ్ డూయింగ్ కిలాడి, అదే టైంలో పీపుల్ మీడియాలోనే ధమాకా ఆయన చెప్తూ ఉండేవారు. చాలా మంచి ప్రొడక్షన్ అది, చాలా హంబుల్ పీపుల్, చాలా మంచి మనుషులు, వివేక్ గారు, విశ్వప్రసాద్ గారు అది. బట్ నేను ఇప్పుడు సినిమా వచ్చిన తర్వాత, అంటే ఈ ప్రొడక్షన్లో సినిమా చేస్తుంటే నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయింది, బికాస్ నాకు ఏం కావాలన్నా నన్ను లిటరలీ చాలా బాగా చూసుకున్నారు దగ్గరుండి. అండ్ ఫారెన్ స్కెడ్యూల్స్లో సమ్టైమ్స్ చలి వెదర్లో షూట్ చేస్తూ సడన్గా నాకు లేదండి ఇది కావాలి అనగానే ఫ్రమ్ ఇండియా అరేంజ్ చేసి ఎవ్రీథింగ్ టేకెన్ కేర్ చేసి చూసుకున్నారు. దే ఆర్ ద బెస్ట్. అంటే మీరు కిలాడీలో రవితేజ గారితో యాక్ట్ చేశారు, సో ఆయన ఎవరితో యాక్ట్ చేసినా ఆయనలో ఏదో కొంచెం ప్లస్ చేయడమో మైనస్ చేయడమో చేస్తుంటారు. సో మీరు కిలాడీ టైంలో మీకు ఆయన ఇచ్చిన టిప్స్ కానీ లేకపోతే ఏమి ఇచ్చారు, సీక్రెట్ టిప్స్ కానీ ఏమైనా కనపడట్లేదా? సో దట్ మీన్స్ ప్లస్ ఓన్లీ కదా. సో ఐఎమ్ ష్యూర్ ఆయన ఇన్పుట్స్ అవన్నీ చాలా చాలా మందికి యూస్ఫుల్ ఏనండి. అంటే ఆయన ఏదో మీకు చెప్పాలని చెప్పరు కదా. సో హీ సంబడీ జస్ట్ ఆయన 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 పర్సనాలిటీ నుంచే చూసి నేర్చుకోవచ్చు. సో హీ సంబడీ లైక్ దాట్. సో మీకు ఒక్కటైనా చెప్పుంటారు అంటే ఇది తీసే లేకపోతే ఎలా ఉండడం నేర్చుకోవాలి? నాకు హీ కీప్స్ టెల్లింగ్ ఓవర్ థింకింగ్ చేయొద్దని చెప్తారు. సో ఓవర్ థింకింగ్ మానేసే కట్ చేసే అంటారు, అక్కడే తెగిపోని అంటారు. సో యా హీ సంబడి నాకు అది ఐ థింక్ అది సమ్ టైమ్స్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కూడా. ఓకే, యా.